సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సిద్దిపేటలో బండి సంజయ్పై దాడి జరిగిందంటూ నిరసనగా కోదాడ రాజ్య చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చూస్తుంటే తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యం కాక నియంత్రిత పాలన జరుగుతుందని కంప్లీట్ గా మనకు క్లియర్ గా అర్థమైంది. నిన్న జరిగిన అరెస్ట్ బండి సంజయ్ గారిని మీద తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. అదే ఒక ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం కూడా కనీస మర్యాద కూడా మన కేసీఆర్ గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది. తెలంగాణలో దుబ్బాకలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోతుందని తెలిసి అరాచకాలు దుర్వైన అధికార దుర్వేగం చేస్తూ ఈ విధంగా పాల్పడుతుంది. ఏదేదేమైనా దుబ్బాకలు రఘునంద గారు అన్న తెలిసి ప్రగతి భవనం యొక్క పునాదులు కదిలించి రేపు రఘునంద అన్న గారు అసెంబ్లీకి వెళ్లి కంప్లీట్ గా వాళ్ళ ప్రజాప్రతినిధుల బట్టలు ఊడదీయడం ఖాయం. ఈ విధంగా మేము ధర్నా చేస్తున్నాము. ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు. జై హింద్. ఈ పిచ్చి కేసీఆర్ కి తిక్కలవాడికి తిక్కలేసిందని చెప్పొచ్చు. ఈ తిక్కల సన్నాసి పనికి మాన కేసీఆర్ కి పిచ్చి లేసి ఏం చేయాలి అర్థం కాక ఈ పైసల మంత్రి ఇద్దరు కలిసి గుమ్మక్కై దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలుపని సర్వే రిపోర్ట్లు మొత్తం కూడా ఖాయం చేశాయి. ఎప్పుడైతే సర్వే రిపోర్ట్లు దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలుపని ఖాయం చేశారో ఈ పైసల మంత్రికి టెన్షన్ స్టార్ట్ చేసుకుంది. ఎందుకంటే వాళ్ళ మామయ్య నా ముట్టు మీద అంటాడని చెప్పేసి భయమేసి ఈ యొక్క ఏదైతే పైసల మంత్రి ఉన్నాడో దుబ్బాక మా ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందనరావు గారి ఇంట్లో పైసలు పెట్టి ఇల్లే చిత్రీకరించి అది బీజేపీ పార్టీలో దొరికిందని చెప్పడానికి చిత్రీకరించారు. కానీ అది విఫలమైపోయింది. వారిని పరామర్శించడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు రాక రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద జరిగిన దాడి ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి గొడవల బిడ్డ లాంటిది. ఇవాళ నిజాయితీగా నిస్వార్థంగా మా దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందనరావు గారు ప్రచారం చేసుకుంటుంటే గత వారం నుంచి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఎందుకంటే వాళ్లకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో కూడా దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, రేపు రాబోయే రోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే మొదట్లోనే భారతీయ జనతా పార్టీని కొమ్ము నిరసాలనే ప్రయత్నం జరుగుతుంది కేసీఆర్ గారి. ఇది నిజంగా మన తెలంగాణ రాష్ట్ర దౌర్భాగ్యం. రజాకారులు పాలించినప్పుడు నిజాము పాలించినప్పుడు కూడా ఇంత అన్యాయం లేదు. కానీ మరి రజాకారుల కంటే గొప్పవాడైన మన కేసీఆర్ గారి వల్ల అతని మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా ఆ పార్టీ ఓడిపోతున్నా కూడా వాళ్ళ మీద కక్ష పెట్టి అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. నిన్న మరి దుబ్బాకకి మా రాష్ట్ర అధ్యక్షుడు వస్తుంటే